హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టి. హెల్త్ ఇష్యూస్ వల్ల, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉండడం వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను. ఈ వీడియోతో ఈ బ్లౌజ్ని ఎండ్ చేసేద్దాం ఇంకా. సో చూసేయండి, లాస్ట్ వీడియోలో ఈ వైట్ సర్కిల్ అంతా చూపించేశాను కదా, ఇప్పుడు మిడిల్లో ఫ్లవర్ చూపిస్తాను. దీనికోసం నేను ఎల్లో కలర్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్, ఇది కూడా మూడు వరుసల దారం తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు వేయండి. ఫస్ట్ అయితే ఏదో ఒక కార్నర్ నుంచి నీడిల్ని పైకి తీసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ ఎలా ఉందో ఆ ప్రకారంగా మీరు కట్లు అయితే వేసుకోండి. కచ్ వర్క్ నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే ఇది అర్థమవుతుందండి. సో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికైతే ట్రై చేయండి. ఇక్కడ దాకా నేను డైరెక్ట్గానే లాక్స్ వేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను పైనుంచే తీస్తున్నాను. ఈ త్రీ కార్నర్స్ ఒకటే లైన్లో వచ్చేలాగా తీసుకోండి. ఇప్పుడైతే నేను కింద నుంచి తీస్తున్నాను. చూసారు కదా, ఇప్పటిదాకా మొత్తం పైనుంచి తీసి లాస్ట్ మాత్రం కింద నుంచి తీసి ఇంకా నీడిల్ కిందకి గుచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఒక బాక్స్లోంచి పైకి తీసేయండి దారాన్ని. నీడిల్ పైకి తీసాం కదా, తీసిన తర్వాత ఏదైనా ఒక కార్నర్లోంచి మళ్ళీ నీడిల్ తీయండి. తీసిన తర్వాత థ్రెడ్కి రైట్ సైడ్లో ఉన్న ఏదైనా ఒక లైన్ కింద నుంచి, ఏదైనా కాదు దాని పక్క లైన్ కింద నుంచే తీయాలి. సారీ, తీసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా దానికి ఆపోజిట్లో ఉన్న లాక్లోంచి మళ్ళీ తీయాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అంతే అన్నమాట. పెద్దగా కనిపిస్తున్న లైన్ ఉంది కదండి, ఆ లైన్ వదిలిపెట్టేసి దానికి ఆపోజిట్గా ఉన్న లైన్ కింద నుంచి తీయాలి. మీరు అలా పైనుంచే తీసారనుకోండి, ఆ లైన్ కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట థ్రెడ్. సో అదే చెప్తున్నాను ఇక్కడ. ఇక్కడ కూడా ఇంతే, సేమ్ ఇందాక వేసినట్లుగానే ఈ బాక్స్ కూడా కొట్టేసేయాలి. ఫస్ట్ బాక్స్ మనం టూ కార్నర్సే కుట్టాం కదా, ఇప్పుడు దీంట్లో త్రీ కార్నర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫోర్ లైన్స్ వస్తాయి. నేను లాగి చూపించింది సెకండ్ లైను. ఆల్రెడీ మనకు ఫస్ట్ లైన్ ఉంది కాబట్టి ఆ ఫస్ట్ లైన్ కింద నుంచి తీసి సెకండ్ లైన్ వదిలేసేయండి. మళ్ళీ థర్డ్ లైన్ కింద నుంచి తీయండి. ఫోర్త్ లైన్ వదిలిపెట్టేసి ఇంకా నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళిపోండి. ఇలాగే ఈ మొత్తం ఫ్లవర్ మొత్తం ఇలాగే కుట్టేయాలన్నమాట. సో మీరు ఎవరైనా ఈ వీడియో మీకు అర్థం కాకపోతే ఇదిగోండి, ఈ వీడియోలో నేను మొత్తం క్లియర్గా చూపించాను. సో అదొకసారి చెక్ చేయండి, ఓకేనా? ఈ స్లీవ్స్ వచ్చేసి షార్ట్ స్లీవ్స్ అండి. నెక్ పార్ట్ అయితే నేను చేయలేదండి వీడియో, ఎందుకంటే అది కూడా ఆల్రెడీ చేసిన వీడియోనే కాబట్టి, అంటే ఆ చేసిన డిజైనే కాబట్టి మళ్ళీ డబల్ ఎందుకు అని చెప్పేసి నేను చేయలేదు. ఒకవేళ ఎవరికైనా అది కూడా కావాలి అనుకుంటే అది కూడా నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో ఆ రెండు వీడియోలు ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? ఇదైతే స్లీవ్ పార్ట్ అన్నమాట. ఈ వీడియోతో స్లీవ్స్ కంప్లీట్ అయిపోతాయి. నెక్ పార్ట్ మాత్రం నేను చేశాను కాబట్టి మళ్ళీ ఇంకో వీడియో చేయట్లేదు, ఓకేనా? సో మొత్తం నాలుగు వైపులా ఇలాగే కుట్టేసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత మిడిల్లో మిర్రర్ పెట్టుకోవాలన్నమాట. నేను మిర్రర్ పెట్టాను, మీరు కుందన్సో పూసలో ఏవో ఒకటి మీ టేస్ట్కి తగినట్టు మీరు పెట్టుకోండి. నేనైతే ఇక్కడ కుందన్ సారీ
మిర్రర్ పెడుతున్నాను. ఈ మిర్రర్కి ఇదిగోండి రింగ్స్, మనకు మామూలుగా బయట రింగ్స్ దొరుకుతాయి కదా మిర్రర్ రింగ్స్, అవైనా తెచ్చుకోండి. నేనైతే ఇది చేతితోనే చేశానన్నమాట. ఆ రింగ్ ఎలా చేయాలో కూడా వీడియో ఉంది, కావాలనుకుంటే అది కూడా చూడండి. ఇదిగోండి మిర్రర్ని స్టిక్ చేసి డ్రై అయిన తర్వాత తాకాలు వేసేసుకోవాలి. ఇదిగోండి స్లీవ్ అయితే కంప్లీట్ అయింది. ఇందులోనే నేను మీకు నెక్ డిజైన్ కూడా చూపిస్తాను, చివరి దాకా చూడండి. సో ఇదేనండి ఇవాళ వీడియో. మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ ఓపికకి చాలా థ్యాంక్స్ అండి. ఇన్ని రోజులు ఓపికతో ఎదురు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి నెక్ కంప్లీట్ అయ్యాక ఇలా ఉంది. నేను నెక్ లైన్ మాత్రమే నేను ఇంతకు ముందు వీడియోలో చేశాను. కింద ఉన్న సర్కిల్ మాత్రం మళ్ళీ స్లీవ్స్కి వేసిందే కాబట్టి అది కూడా మళ్ళీ చూపించే అవసరం లేదని అనుకుంటున్నాను. ఓకేనా అండి, మరి ఉంటానండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.